హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓటర్ ఐడిని ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మన ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ సర్వీస్ వచ్చేసి ఫ్రీగానే మనం చేసుకోవచ్చండి మన ఇంట్లో కూర్చొని మన సొంతగానే ఇది అప్లై చేసుకోవచ్చు ఎలానో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండి మర్చిపోకండి లైవ్ డెమో ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి ముందుగా వచ్చేసి మీ పీసీలో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ సర్క్ బార్లో ఎన్విఎస్పి అని చెప్పేసి టైప్ చేయాలండి టైప్ చేసి సర్చ్ ఇవ్వగానే చూడవచ్చు ఇక్కడ నేషనల్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది దీంట్లో మనం ఫస్ట్ లాగిన్ అనేది అవ్వాలండి లాగిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ లాగిన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడవచ్చు డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ ఏ న్యూ యూజర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఈ క్యాప్చా అనేది ఇచ్చేసి సెండ్ ఓటీపీ కొట్టేసి మీ డీటెయిల్స్ అనేది మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అయితే మీకు అనేది యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుందండి ఇచ్చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా లాగిన్ అవుదాం నేను వచ్చేసి లాగిన్ అవుతున్నాను అండి యూజర్ నా మొబైల్ నెంబర్ను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాను ఈ అనేది ఎంటర్ చేస్తున్నాను అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్రెష్ చూసారా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అని దాని మీద క్లిక్ చేయండి అండి ఓకే క్లిక్ చేయంగానే మనకి ఇలా వస్తుంది ఇండియన్ రెసిడెన్షియన్ మీరు అని చెప్పేసి అడుగుతుంది ఫస్ట్ నుంచి చూసారా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చేసి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి నాది ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఇవ్వంగానే మనకి మొత్తం ఇక్కడ సెవెన్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టెప్లో మన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట చూడొచ్చు మీ లోకాలిటీ అంటే మీరు ఏ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం కాబట్టి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ మన హౌస్ నెంబర్ అనేది ఎంత చేయాలి చూడవచ్చు ఇక్కడ రెడ్ కలర్ సింబల్ స్టార్ మార్క్స్ ఉన్నాయి చూసా అవి కంపల్సరీ మనం ఫిలప్ చేయాలండి మన స్ట్రీట్ వచ్చేసి స్ట్రీటు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మన విలేజ్ అనమాట మన విలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మన పోస్ట్ ఆఫీస్ మన పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మన పిన్ కోడ్ అండి మన ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే ఇక్కడ చూడవచ్చు డేట్ అనేది ఏంటంటే మీరు ఇక్కడ ఆ ప్లేస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అక్కడ అనేది మనం ఎంటర్ చేయాలండి మీరు అక్కడ ఆ ఊరిలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారో అనేది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఓకే ఇచ్చేసిన తర్వాత కింద చూడొచ్చు అప్లోడ్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కింద డాక్యుమెంట్ అనేది పెట్టమంటుంది నేను వచ్చేసి చూడొచ్చు మీ ఉన్న డీటెయిల్స్ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి నేను వచ్చి రేషన్ కార్డు పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట నేను వచ్చేసి మీకు అర్థం కావటం కోసం అని చెప్పేసి ఏదో ఒకటి ఒక ఫైల్ అనేది నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడవచ్చు నేను మామూలుగా ఎగ్జాంపుల్ మీకోసం అని చెప్పేసి వరకు ఒక డాక్యుమెంట్స్ అనేది పెడుతున్నాను ఓకే అండి ఎంబీ అనేది ఎక్కువ ఉంది టూ ఎంబీ లోపే ఉండాలన్నమాట నేను మామూలుగా ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థం కావడం కోసం ఒకటి పెట్టానండి ఓకే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ క్లిక్ ఇవ్వండి సెకండ్ స్టెప్లో డేట్ ఆఫ్ బర్త్ అండి మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ టైప్ చేయండి అండి చూసి జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి అలాగే ఇక్కడ విలేజ్ విలేజ్ అవసరం లేదండి స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అనమాట స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే మన డిస్టిక్ అండి అలాగే ఇక్కడ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ కింద పెట్టమంటుంది ఏజ్ ప్రూఫ్ కింద మీకు మార్క్ లిస్ట్ పెడతారా డ్రైవింగ్ లైసెన్సా ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ ఏజ్ డిక్లరేషన్ ఏజ్ డిక్లరేషన్ పక్కన డౌన్లోడ్ ఏజ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కదా దాని మీద క్లిక్ కానీ మనకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుందండి ఒకసారి చూడొచ్చు ఫామ్ అనేది ఇలా ఉంటుందండి దీన్ని ఫిల్ అప్ చేసేసి చూడొచ్చు ఇక్కడ మన సిగ్నేచర్ అనేది ఇచ్చేసి అప్లికెన్స్ సిగ్నేచర్ ప్లేసు డేట్ ఇచ్చేసి ఈ ఫైల్ అనేది దాంట్లో అప్లోడ్ చేయాలండి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫైల్ అనేది అది అప్లోడ్ చేయాలి నేను వచ్చేసి ఏజ్ ప్రూఫ్ కింద కూడా పెడుతున్నాను అలాగే ఆ ఫైల్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి మీకు అర్థం కావడం కోసం వేరేది పెడుతున్నాను నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఫోర్త్ స్టెప్లో మన పర్సనల్ డీటెయిల్స్ అండి మన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకే మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి అండి అలాగే జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే రిలేషన్ అండి మన ఫాదర్ మదర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఎవరి ఫోటో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలండి ఓకే నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఓకే అండి చూసి స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా మీరు అనేది చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ అనేది ఇద్దాం ఇక్కడ ఫిఫ్త్ స్టెప్లో ఇప్పుడు వచ్చేసి అదర్స్ అండి ఇది సెలెక్ట్ పర్లేదు మీ మెయిల్ ఐడి అనేది మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఒకటి ఇచ్చుకోనండి ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు అదర్స్లో మీ ఓన్ పెట్టేశాను ఒక మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉండట్లేదు ఒకటి ఒకటి ఇచ్చుకోండి రెండు ఇచ్చుకున్నా పర్లేదు నేను వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అవసరం లేదండి మీకు అవసరమైతే పెట్టుకోండి నెక్స్ట్ అనేది ఇవ్వండి సిక్స్త్ ట్రిప్లో మన ప్లేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి మన ప్లేస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ అని ఉంచేసారా నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి మనం క్లిక్ చేయగానే మనకి లోడ్ అవుతుందండి లోడ్ అయిన తర్వాత చూడవచ్చు మన ఫామ్ అనేది ఇలా వస్తుంది మనం ఫిల్ అప్ చేసిన ఫామ్ మొత్తం ఒకసారి చూసుకొని మొత్తం కరెక్ట్గా ఉన్నా లేదా ఒకసారి చూసుకొని ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా ఆ సబ్మిట్ అనేది క్లిక్ ఇవ్వాలి మనం డైరెక్ట్ ప్రింట్ కావాలంటే అప్లికేషన్ ఇక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చండి చూడవచ్చు చూసుకొని సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత చూడవచ్చు పేజ్ అనేది లోడ్ అవుతుంది చూడచ్చండి జాగ్రత్త చూసుకొని ఆ సబ్మిట్ అనేది ఇవ్వాలి ఒకటికి రెండు సార్లు మీ డీటెయిల్స్ అనేది చూసుకోండి చూసుకొని సబ్మిట్ బటన్ అనేది క్లిక్ ఇవ్వండి లోడ్ అవుతుంది చూడవచ్చు ఓకే అండి చూడవచ్చు ఇక్కడ మన చేసుకున్న రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చింది దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ ట్రాక్ స్టేటస్ అని చూసారా దాని మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చేసి ఇందాక కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ ట్రాక్ స్టేటస్ అని చూసారా కొట్టంగానే మన స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి మన అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా ఉంది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇలాగేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్